నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో తెలియని యాప్లను ఉపయోగించవద్దని చెప్పి పౌరులు మరియు ప్రవాసులను అధికారులు హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో చాలా మంది థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగిస్తూ చిక్కుల్లో పడుతూ ఉన్నారని చెప్పి, కొంతమంది వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోతూ ఉంటే మరికొంతమంది ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు. తాజాగా మాల్వేర్ ఇన్ఫిల్ట్రేషన్ కారణంగా సేఫ్ చాట్ తొలగించాలని చెప్పి ఆండ్రాయిడ్ వినియోగదారులు కోరారు. వివరాలకి వెళ్తే సేఫ్ చాట్ యాప్ లో మాల్వేర్ చొరబడిందని చెప్పేసి ఆండ్రాయిడ్ వినియోగదారులను నిపుణులు హెచ్చరించారు. సంక్లిష్టమైన కమ్యూనికేషన్లను దొంగిలించే మాల్వేర్ గూగుల్ ప్లేస్టోర్ ను లక్ష్యం చేసుకుందని చెప్పి, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వినియోగదారుల ప్రైవేట్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాదంలో పడవేస్తుందని చెప్పి ప్లేస్టోర్ నుంచి యాప్ ను తొలగించారు. అయితే ఎవరైనా సరే మొబైల్స్ లో యాప్ అలాగే ఉంటే బగ్లను అనుమతి పొందవచ్చని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనకు తెలియని యాప్లు, కొత్త యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించవద్దనన్నా. వాటి వల్ల మన యొక్క వ్యక్తిగత సమాచారం కానీ, అలాగే మనం మన యొక్క కుటుంబ సభ్యులతో గాని ఫ్రెండ్స్ తో గాని ఏవైతే మనం మెసేజ్లు పంపుతూ ఉన్నామో ఆ యొక్క ప్రైవేట్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి థర్డ్ పార్టీ యాప్లు గాని, అలాగే మీకు తెలియని యాప్లు ఏవైతే ఉన్నాయో, కొత్తగా యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించవద్దని చెప్పేసి సైబర్ క్రైమ్ నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.